నన్ను పొడి పొడి చేశాడు, సురసురలాడుతున్నాడు కుర్రాడు. నరుడా కుర్రవాడా? ఆశ్చర్యం ఆశ్చర్యం. హై రంబు. హై నాయక. హై జంబు. హై నాయక. ఇక సాయంత్రం మీ మాయలు ప్రజ్వలించి వాడిని భస్మం చేసిరండి. వాడిని మసి చేసి నుసి చేసి పిడికించి పట్టుకొస్తా నాయక. ఆగండి, ఆ బాలవీరుణ్ణి చూడ ముచ్చటగా ఉంది, ప్రాణాలతో పట్టితండి. చిన్నమయ్య పండి. అదిగో దావాకి తరుముకొస్తోంది. నీవు నీ వీరం నేత్రోత్సవంగా ఉన్నావు. ఓహో, ఇప్పటికైనా ధైర్యం చేసి నా ఎదుట నిలిచావు, నాకు పరమోత్సాహంగా ఉంది. బాలక, నీ రూపం కోపం ముద్దు నలుగుతున్నాయి. నాతో యుద్ధానికి నీవు తాలవురా, పేరు చెప్పి శరణు కోరరా, నా వాడవుతావు. శరణు కోరమని బ్రతిమాలే నీవు ఒక వీరుడవేనా? నీ చేతనే శరణనిపిస్తాను చూడు. ఎంత దెబ్బ కొట్టినావురా, కాని తిప్పి కొట్టడానికి ఏలను చేతులు రావడం లేదురా బాలక. చేతులు రాక కాదు, చేత కాక అని చెప్పు. లేని పెద్దరికం పైన వేసుకుని నన్ను బాలక అనగానే సరిపోదు, చూపించు నీ ప్రతాపం. నీవెంత కవించినా నీ మీద కనికరమే కలుగుతుంది, కాని కసి రేగడం లేదురా బాలక. మాత, ఈ ఔద్ధత్యం కూడదని బుద్ధి చెప్పి పేరైనా చెప్పించి నీ కుమారుని రక్షించు. కుమారా, పోనీ పేరైనా చెప్పి చూద్దా. అసంభవం, విరోధికి భయపడి పేరు చెప్పడమా? ఒరే అసురాధమా, నీవు నన్ను జయించలేక ఈ నీచోపాయానికి దిగావు. నీవు టక్కరివి, పిరికి పందవు, నీకు పౌరుషం లేదు. ఏమిగా నీ ఆర్భాటం? నా బల పరీక్షకేదో అప్పరించినట్లు నన్నే ధిక్కరిస్తావు. Yeah.
కేవలం మూర్ఛ తల్లి, తెలివిచ్చోలోగా అసురుడు విజృంభించకుండా చూడాలి. పాండవులందరికీ కుశలమేనా అన్నయ్య? ప్రతాపవంతులకు ఎక్కడున్నా కుశలమే.